అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో 2023లో రక్షాబంధన్ ఎప్పుడు వచ్చింది, అలాగే దీనిని మనం శ్రావణ పౌర్ణమిగా జరుపుకుంటాం కదా, ఆ పౌర్ణమి తిథి అనేది ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది, ఆ సమయాలను క్లియర్గా ఈ వీడియోలో మీకు తెలియచేస్తాను. అంతకంటే ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు పౌర్ణమి గడియలు ఎప్పుడు ప్రారంభమవుతాయి అంటే 30 ఆగస్టు బుధవారం నాడు ప్రారంభమవుతుంది. అది సమయం వచ్చి 10:33 ప్రారంభమవుతుంది పౌర్ణమి గడియలు. ఎప్పుడు ముగుస్తాయంటే 31 ఆగస్టు 8:03 ముగుస్తుంది. మనం పౌర్ణమి గడియలు అనేది చంద్రోదయం లెక్కను తీసుకుంటాం కాబట్టి 30 ఆగస్టున మనం శ్రావణ పూర్ణిమని రక్షాబంధన్ని జరుపుకుంటాము. మీరు రాఖీ కట్టాలి అనుకుంటే 31 ఆగస్టు పూర్ణిమ ఉంది కదా, 8:03 కట్టుకోవచ్చు. అలాగే ఈరోజు రాహుకాలం యమగండం దుర్ముహూర్తం ఎప్పుడుందో చూద్దాము. అంటే 30 బుధవారం కాబట్టి రాహుకాలం అనేది పగలు 12 నుంచి 1:30 వరకు ఉంటుంది. యమగండం వచ్చి 7:30 నుంచి 9 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం అంటారు కదా, అది 11:40 నుంచి 12:30 వరకు ఉంటుంది. సో ఈ సమయాల్ని నేను చెప్పాను కదా, ఆ సమయాల్లో కాకుండా పూర్ణమి గడియల్లో ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా రాఖీ కట్టవచ్చు, తమ్ముడికి కానీ అన్నకు కానీ. ముందుగా అందరూ తమ్ముడికి అన్నలకి నా రాఖీ శుభాకాంక్షలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.